ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరొక అతిపెద్ద షాక్ తగిలింది ఇప్పటికే కోర్టుల నుంచి వరుసగా షాకుల మీద షాకులు తింటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడు రాజధానుల విషయంలో కూడా మరొక ఎదురు దెబ్బ తప్పలేదని చెప్పాలి తాజాగా అంటే ఈ మూడు రాజధానుల అంశానికి సంబంధించి మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి ఏపీ గవర్నర్ ఆమోదం పొందిన సంగతి అందరికీ తెలిసిన విషయం ఈ నేపథ్యంలో ఈ రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో పాస్ అయిన బిల్లు ఏదైతే ఉందో దాన్ని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు అయితే పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో అమరావతి నుండి రాజధాని విశాఖకు వీలైనంత త్వరగా మార్చాలి అనేది అయితే ప్రభుత్వ నిర్ణయం ఇటువంటి నేపథ్యంలోనే ఒక పక్క ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతున్న పరిస్థితుల్లో తాజాగా హైకోర్టు నుంచి ఒక స్టే వచ్చింది దీనికి సంబంధించి మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లో ఆగ్రహం పెరిగిపోవడం న్యాయ పోరాటం చేయాలని భావించి హైకోర్టులో చాలామంది ఇప్పటికే రైతులు పిటిషన్లు కూడా దాఖలు చేశారు ఆ పిటిషన్ల మీద హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది ఈ సమయంలోనే ఏపీ హైకోర్టు మూడు రాజధానుల బిల్లు మీద ఈ నెల పద్నాలుగో తేదీ వరకు స్టే విధించింది నిజంగా ఇది ఒక ఊహించిన పరిణామమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఈ స్టే కారణంగా ఇప్పుడు పద్నాలుగో తేదీలోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశించింది అయితే ఒక పది రోజులైతే సమయం ఉంది కౌంటర్ దాఖలు చేయడానికి పది రోజులు సమయం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఒకవేళ కౌంటర్ పది రోజుల్లో దాఖలు చేసిన తర్వాత ఈ బిల్లులు రాజ్యాంగ విరుద్ధమా లేదంటే రాజ్యాంగ బద్ధమా అనే దాని మీద విచారణ జరిపిన తర్వాత దీని మీద మళ్ళీ ఒక తీర్పు వెలువడే అవకాశం ఉంటుంది అప్పటి వరకు మాత్రం యథాస్థితి కొనసాగుతుంది అంటే ఇప్పుడు స్టే పద్నాలుగో తేదీ వరకు ఉంది కాబట్టి యధాస్థితి కొనసాగుతుంది అనేది అంటే ఇమీడియట్గా రాజధాని మూవ్ చేయడం అంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అయితే సాధ్యం కాదు అనేది ఎందుకంటే ఇప్పటికే ఆగస్టు పదిహేనో తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పరిపాలనను విశాఖ నుంచి ప్రారంభం చేస్తాము అని చెప్పి వైసీపీ నేతలు చెబుతున్నమాట ఇటువంటి నేపథ్యంలో ఈ స్టే వాళ్ళ ముందరి కాళ్లకు బంధం వేసిందని చెప్పాలి ఈ స్టే కారణంగా మరొక షాక్ తప్పలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దానికి మరొక ఎదురు దెబ్బ తప్పలేదు అని చెప్పి మరి ఎటువంటి కౌంటర్ ఇస్తారు తర్వాత పద్నాలుగో తేదీ తర్వాత మళ్ళీ విచారణలో ఏమైనా అనుకూల తీర్పు వస్తుందా ఈ మూడు రాజధానుల అంశం విషయంలో ఏం జరగబోతుందనేది నిజంగా ఉత్కంఠగానే మారింది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి